नमस्कार ना पेर शोभा वैएसआर टीवी न्यूज़ की स्वागत मुंदगा इनाटी मुख्य अंशालु अन्नी राष्ट्राला मुख्यमंत्रुलतो वीडियो कॉन्फ्रेंस निर्वहिंचनुन्न प्रधानी मोदी केंद्र राष्ट्र प्रभुत्वालु संयुक्तंगा निर्वहिस्तुन्न अभय प्राजेक्ट नु प्रारंभिंचिन सीएम जगन अनंतपुरम जिल्लालो पलु अभिवृद्धि पनुलकु शंकुस्थापनलु चेसिन मंत्री बोत्स सत्यनारायण पुट्टपर्तिलो घनंगा सत्यसाई बाबा 95वा जयंती वेडुकलु తమిళనాడులో నాగరాజు అనే విలేకర్ని దారుణంగా హతమార్చిన దుండగులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు కోవిడ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులు కోవిడ్ వ్యాప్తి అంశాలపై చర్చ జరుగుతుంది అంతే కాకుండా కోవిడ్ వాక్సిన్ ప్రయోగాత్మకత 3వ దశలో ఉన్న నేపథ్యంలో వాక్సిన్ పంపిణీ ఎలా చేయాలన్న దానిపై కూడా మోదీ సీఎంలతో చర్చించనున్నారు అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ రెండు దఫాలుగా జరగనుంది ఇప్పటికే కరోనా వ్యాప్తి వాక్సిన్ పై నీతి ఆయోగ్ ఒక సమావేశాన్ని నిర్వహించింది ఎంత ధర నిర్ణయించాలన్నది కూడా నీతి ఆయోగ్ సభ్యుల మధ్య చర్చకు వచ్చింది ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాని వాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది సాంసదों के लिए पिछले साल नॉर्थ एवेन्यू के घर बनकर तैयार हुए थे और आज बीडी रोड पर भी ये तीन टावर आवंटन के लिए तैयार है రాష్ట్రంలో మహిళలు చిన్నారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ ప్రాజెక్ట్ ను సీఎం జగన్ ప్రారంభించారు రవాణా శాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్ట్ ను సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామన్నారు మహిళల కోసం ఇప్పటికే అమ్మబడి చేయూత పథకాలు ప్రవేశపెట్టామని సీఎం గుర్తు చేశారు ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామన్నారు నామినేటెడ్ పదవులు పన్నుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు హోమ్ మంత్రి డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించినట్లు సీఎం స్పష్టం చేశారు మహిళల రక్షణ భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని సీఎం అన్నారు ఈ రోజు మన రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు మన ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేస్తుంది అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ మహిళా పక్షపాత ప్రభుత్వం అని కూడా నిస్సందేహంగా మన ప్రభుత్వం గురించి చెప్పుకునే పరిస్థితిలో మనం అడుగులు ముందుకు వేశాం అక్కచెల్లెమ్మలను అన్ని రకాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ప్రోత్సాహం ఇస్తున్న ప్రభుత్వం మనది ఆర్థిక స్వావలంబన కోసం అమ్మఒడి కానివ్వండి ఆశరా పథకం కానివ్వండి చేయూత పథకం కానివ్వండి ఇళ్ల పట్టాల పంపిణీ పథకం అక్కచెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా నేరుగా ఆ అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బు జమ చేయడం వల్ల ఆర్థిక స్వావలంబన అంటే విమెన్ ఎంపవర్మెంట్ అన్నది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘటం మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది సిమిలర్లీ ఇదే లైన్స్ లోనే అక్కచెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే కార్యక్రమంలో భాగంగా ఒక ఆర్థికంగానే కాకుండా అన్ని కోణాలల్లోనూ కూడా వాళ్ళని ఆర్థికంగా అన్ని కోణాలల్లోనూ వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే దిశగా అడుగులు వేస్తూ నామినేటెడ్ పదవులు అయితేనేమి నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్ట్లలో అయితేనేమి 50% పూర్తిగా మహిళలకే ఇవ్వాలి అని అంటూ ఏకంగా చట్టాలే చేసిన ప్రభుత్వం మనది రాజకీయంగా అక్కచెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనది ఒక నామినేటెడ్ పదవుల్లోనే 50% అక్కచెల్లెమ్మలకు ఇవ్వడమే ఒక ఎత్తు అయితే సాక్షాత్తు మన రాష్ట్ర హోమ్ మంత్రి నా చెల్లెలు కావడం ఇంకొక ఎత్తు ఉప ముఖ్యమంత్రి పదవిలో మరో చెల్లి ఉండడం ఇంకా ఒక గొప్ప రాజకీయంగా అక్కచెల్లెమ్మలను ఎంపవర్ చేసే దిశగా అడుగులు వేయడం ఇంకొక ఉదాహరణగా కూడా అనుకోవచ్చు ఇలా ప్రతి అడుగు రాజకీయ స్వావలంబన అయితేనేమి
ఆర్థిక స్వావలంబన అయితేనేమి ఈ అడుగులే కాకుండా అక్క చెల్లెమ్మల కోసం స్పెషల్లీ చిన్న పిల్లలు ఆడవాళ్ళు చెల్లెమ్మల విషయంలో ఇంకా వారి రక్షణ కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది అని గ్రహించి గత 17 నెలలుగా ఆక చెల్లెమ్మలకు తోడుగా ఉండే విషయంలో అడుగులు ముందుకు వేశాం రక్షణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ కూడా ఉండకూడదు లా అండ్ ఆర్డర్ కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి నా మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎస్పీల కాన్ఫరెన్స్లో మొట్టమొదటగా నేను అన్న మాటలు ఇవాళటికి కూడా నా చెవుల్లోనే మారుమోగుతూ ఉన్నాయి మహిళలకు చిన్నారులకు రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టాం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా ఈ దిశ బిల్లు ద్వారా ఆదర్శంగా కూడా నిలిచాం ఈరోజు ప్రతి జిల్లాలోనూ దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దిశ కోర్టుల్లో ఉండేట్టుగా ప్రభుత్వం నామినేట్ కూడా చేసింది ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది దిశ యాప్ తీసుకొచ్చాం దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలకు రక్షణగా నిలబడే విషయంలో మనసు పెట్టి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలు ఎక్కడ ఉన్నా వెంటనే వెంటనే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఈ యాప్లు ఉపయోగిస్తే అక్క చెల్లెమ్మ బటన్ నొక్కుతానే వితిన్ 10 మినిట్స్ ఆ అక్క చెల్లెమ్మలకు పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విషయంగా మొబైల్ వెహికల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది నెల్లూరు నగరంలో పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్ కు సంబంధించిన క్రస్ గేట్ల పనులను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన బ్యారేజ్ పనులను వచ్చే జనవరి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు జనవరి నెలాఖరులో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బ్యారేజ్ ను ప్రజలకు అంకితమిస్తామన్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల జిల్లాలోని 99,525 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందన్నారు అలాగే జిల్లాలో మరికొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపామన్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన ఓ సదాదిగ వృద్ధుడు మృతి చెందాడు తూర్పు గోదావరి జిల్లా రాజవమ్మంగి మండలం కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర ఆదివారం తన నివాసంలో మరణించాడు కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామరాజు 1924 మే నెలలో బ్రిటిష్ వారిపై చివరి పోరాటం చేశారు అప్పట్లో బాలుడిగా ఉన్న తాను ఎత్తైన కొండలపై బస చేసిన అల్లూరి సీతారామరాజుకి ఆహార పదార్థాలు అందజేసేవాడినని అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిందంటూ నాటి స్మృతులను బాలుదొర తమతో పంచుకునేవారని స్థానికులు తెలిపారు అయితే వయసు మీద పడటంతో ఇటీవల మంచం పట్టిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు ప్రజలకు ఏది ఎప్పుడు అవసరమో ఎన్నికలు ఎప్పుడు జరగాలో ప్రభుత్వానికి తెలుసునని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు అనంతపురం జిల్లాలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలంటే తమకు భయం లేదని భయం ఏదైనా ఉంటే టీడీపీకేనన్నారు కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలో చంద్రబాబు మాట విని సీఈసీ వాయిదా వేశారన్నారు ఏది ఎప్పుడు చేయాలో తమకు తెలుసునని తమకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసుకున్న వారు వెంటనే రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు లేకపోతే రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ కలెక్టర్ గంధం చంద్రుడు స్థానిక ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాలరెడ్డి పలువురు ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు మనకి 40 కిలోమీటర్ దూరంలో అంటే కూడా
వేలాది మంది భక్తజనం సాయి నామస్మరణతో పుట్టపర్తి పులకించిపోయింది. పుట్టపర్తిలో సత్యసాయి బాబా 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశ విదేశాలకు చెందిన వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పుట్టపర్తి జనసంద్రంగా మారింది. వేడుకలకు ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం వేద పఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సాయి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. వేడుకలను పురస్కరించుకొని సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 199 గ్రామాలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు సత్యసాయి అమృతవాణి కన్నడ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ఈ వేడుకల్లో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. గర్భాష్టమి వత్సాష్టమి
అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొచ్చ సత్యనారాయణకి వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణకు పూలమాలలు వేసి శాలువాత సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బి నారాయణ రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చంద్రశేఖర్, సింగిల్ విండో చైర్మన్లు మారుతిరెడ్డి, రాజారెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మహానేత అభిమానులు బగ్గుమంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పెనుదుమారం రేపుతున్న నేపథ్యంలో రఘునందన్ రావు స్పందించారు. వైఎస్ఆర్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు. వైఎస్ఆర్ అభిమానుల మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవని, వారిపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని అన్నారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అయితే ఆ పదం వల్ల వైఎస్ఆర్ అభిమానులు కొంతమంది నొచ్చుకున్నట్టు, నేను వైఎస్ఆర్ గారిని తప్పుగా మాట్లాడినట్టు కొంతమంది మిత్రులు నాకు ఉదయం నుంచి కాల్ చేసి చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ కుటుంబాన్ని కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు కానీ కించపరిచేటువంటి రీతి లోపల కానీ మాట్లాడలేదు. నిన్న జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్ సందర్భంగా కేసీఆర్ గారు గతంలో రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తూ మీకు కూడా భవిష్యత్తులో ఇట్లాంటిది రాకూడదని చెప్పినాను తప్ప నా ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారిని కానీ వారి కుటుంబాన్ని కానీ కించపరచడానికి కాదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి, తప్పుగా ట్రోల్ చేయకండి. నేను ఎప్పుడూ ఆ మహానాయకుడిని కించపరచలేదు. వారు చేసినటువంటి పథకాల గురించి నేను చాలా సందర్భాల్లో గతంలో మాట్లాడినటువంటి విషయాలు మీరు గుర్తు చేసుకోండి. అయినప్పటికీ కూడా నా పదాలని పొరపాటున అర్థం చేసుకొని బాధపడుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ నేను పూర్తి స్థాయిలో నిన్నటి ప్రెస్ మీట్ పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఐ విల్ రీగ్రెట్ ఫర్ ఇట్. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేత మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. అనంతరం ఢిల్లీలో పలువురు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున విజయశాంతి ప్రచారం చేయనున్నారని తెలిసింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో నాగరాజు అనే విలేకరి దారుణ హత్యకు గురయ్యారు. సమత్వపురం హనుమంత్ నగర్ కు చెందిన నాగరాజు ఓ తమిళ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో తన ఇంటి వద్ద ఉండగా గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. తప్పించుకునేందుకు ఇంట్లోకి వెళ్తుండగా వెంబడించి హతమార్చారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన నాగరాజు 15 ఏళ్ల క్రితం హోసూరు వచ్చి స్థిరపడ్డారు. హోసూరు డిఎస్పీ మురళి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించినట్లు డీఎస్పీ తెలిపారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడిన విభేదాల కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నాగరాజు మృతదేహాన్ని కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 30 నుండి 100 పడకల స్థాయికి విస్తరించిన సందర్భంగా 17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాలరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, పివి సిద్ధారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీని, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, దాంతో పాటు ఉన్న ఏదైతే మెడికల్ ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని అప్లికేషన్ చేస్తూ ఆ నేపథ్యంలో మీ గౌరవ శాసన సభ్యులు సోదరు రామచంద్రారెడ్డి గారి కోరిక మేరకు మరి ఇక్కడ ఉన్న 30 పడక ఆసుపత్రిని మరి 100 పడక ఆసుపత్రిగా మరి దాన్ని అప్గ్రేడ్ చేస్తూ దాంతో పాటు సుమారు 17 కోట్ల రూపాయల్ని నిధులు కూడా మంజూరు చేసి మరి ఇవాళ ఆయన ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశాం. త్వరలోనే దీని ప్రయోజనాలని దీని ఫలితాలని మీకు అందించబోతున్నామనే విషయాన్ని సవినయంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. దీంట్లో ఏ అంశాలనైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి చెప్పారు, చూపెట్టారు. పాదయాత్రకు వచ్చినప్పుడు ఆ యొక్క ఆ చెల్లి, ఈ తండ్రి, ఈ తమ్ముడు ఏదైతే అడిగారో అడిగిన అంశాలన్నింటినీ కూడా ఇందులో పెట్టి ఇది ఒక పదవి భగత్గీతగా తలిచి ఎన్నికలకు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగారు. ఆ రోజు మీ అందరూ ఆయన నమ్మారు, ఆయన మాటలు విశ్వసించారు. ఈ అన్న వస్తేనే, ఈ జగన్ అన్న వస్తేనే మా ఆశలు తీరుతాయి, మా తోడు కోరికలు తీరుతాయి, మాకు మంచి జరుగుతుంది, మాకు మేలు జరుగుతుందని తలిచారు. మీ అందరూ ఓటిచ్చారు. ఇక్కడ రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించారు, ఇక్కడ రంగయ్యని ఎమ్మెల్యేగా గెలిపించారు, ఇక్కడ మీ జిల్లాలో 12 స్థానాల్లో మా శాసన సభ్యుల్ని, 2 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించారు. రాష్ట్రంలో కనీపిని అడిగింది మెజారిటీని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి లాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రోజు సొక్కి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఈ ఆశయం కోసమైతే ఆయన కార్యక్రమాలు చేస్తా పేదల కోసం చేశారు, ఆయన స్ఫూర్తితో, ఆయన తాలూకా ఆలోచనతో, ఆయన విధానంతో ఇవాళ ఈ ప్రభుత్వం మరి ముందుకెళ్తున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఇంతమంది ముఖ్యమంత్రిని మనం చూసాం, ఎన్నికలైపోయినప్పుడు ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పేవారు, ఎన్నికలైపోయిన తర్వాత వారు వచ్చి అవి మరిచిపోయి ఆ కార్యక్రమాన్ని మరి ఎట్లో పెట్టే తొందరలో తొక్కేవారు. శాంతి ఉండేది మన ప్రాంతాల్లో, శాంతి ఉండేది చోకి రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. ఏదో ఎట్లో వెళ్తున్నప్పుడు వచ్చి పొలంలో వెళ్తుంటే ఏటి మల్లప్ప అని చెప్పి ఆ నామకి వెళ్ళేవారు, ఏటి దాటిన తర్వాత పోరా మల్లప్ప పోని చెప్పేవారని ఆయన వినేవారు. అలాంటి సాంగసాగా గత ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమాలు చేశారు. జరుగుతున్నప్పుడు ఏటి మల్లప్ప అయిపోయిన తర్వాత బోడి మల్లప్ప అనే విధంగా అమ రాజకీయాలు చేశారు. ఈరోజు అలా చేయలేదు, ఈరోజు ఆ కార్యక్రమం కాదు. ఇప్పుడు మీకు చూపెట్టిన ఈ పథకం భగత్గీతలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఇవాళ 99% ఇవాళ నెరవేర్చామనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్కి ఫౌండేషన్ వేసినా లేదు, ఉదయం కళ్యాణ దుర్గంలో నీటి
కోసం ఫౌండేషన్ చేసరా లేదు ఇంకా హాస్పిటల్కి వచ్చి శంకుస్థాపన చేసరా లేదు దారిలో వస్తున్నప్పుడు మరి జనగ నుంచి జనగల గురించి మరి పోరేసిన చదువుకొని ఎంఎల్ చదువుకొని ఉండి గౌరవం లేకుండా ఉంటుంది యువత తెలుస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఒకేసారి 140,000 మందిని మరి శాశ్వతమైన ఉద్యోగాలు మరి మీ గ్రామాల్లోనే పట్టణంలో ఇచ్చి దాంతో పాటు 3 లక్షల మందికి వాటి వాలంటీర్ గా పెట్టి మీ సమస్య మీకే పరిష్కారం వచ్చేటట్టు ఇవాళ ఈ ప్రభుత్వం చేయడమే కాకుండా 1వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకి ఎవరైతే ఇంటి తలుపు తట్టి ఏ అబ్బాయి ఇంట్లో ఉందో ఏ తాత అయితే ఇంట్లో ఉన్నాడో ఏ విధంగా అక్క ఇంట్లో ఉందో ఏ వికాకుడైతే ఇంట్లో ఉన్న తమ్ముడున్నాడో ఆ సోదరు ఉందో తలుపు తట్టి 1వ తారీఖు నాడు మీ ఇంటికి 2,250 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం ఇది ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలు ఇన్ని కూడా ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుత అవకాశాన్ని ఇచ్చారు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మళ్ళీ కొత్తగా రాష్ట్రమాలంటే అలా చెప్పాడు నేను వచ్చి అనుకుంటున్న వాడిని వయసు మీరు వాడిని ఒకసారి దించుతారు నేను చింకరించి శవాన్ని దించి వెనుకోడు ముందురండి ముందురాలు వెనక రండి అంటారు దాన్ని ఈ ప్రాంతంలో దింపుడు కళ్ళేమో అంటారు ఇంకా అక్కడి నుంచి లేపితే నేరుగా గుర్తులోకే కాబట్టి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.